నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి అమెరికన్ గ్రాసరీ స్టోర్లో మనం చేసుకోగలిగిన వెజిటేబుల్స్ మనం వంట చేసుకోగలిగిన వెజిటేబుల్స్ ఏమేమి ఉంటాయనేది చూపియబోతున్నానండి నాతో పాటు లోపలికి వచ్చేయండి నేనైతే వాల్మార్ట్ నేబర్హుడ్ మార్కెట్లో ఉన్నాను ఇందులో ఉన్న వెజిటేబుల్స్ వాటితో మనం ఏం కూరలు చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి మనం ఇండియా నుంచి వచ్చిన తర్వాత మనకి ఇండియన్ స్టోర్ పక్కన లేకపోతే అమెరికన్ స్టోర్ లో మనం ఏం గేమ్ కూరలు చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ క్యాప్సికమ్ చూ చూపిస్తున్నాను క్యాప్సికమ్ కూర చేసుకోవచ్చు క్యాప్సికమ్ ఇది ఒకటి సెవెంటీ సెన్స్ అట్లా పడుతుంది అంటే యాభై రూపాయల కంటే ఎక్కువే పడుతుంది ఇంకా ఇక్కడ క్యాబేజీ కూడా ఉంది క్యాబేజీ వచ్చేసి ఒకటి నూట యాభై రూపాయల వరకు పడుతుంది అనమాట క్యాబేజీ కూర కూడా మనం చక్కగా టమాటాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది క్యాబేజీ కూర కూడా ఇక్కడ చూడండి కొత్తిమీర కట్ట ఎంత చిన్నగా ఉందో దీనికి వచ్చేసి మనం ముప్పై ఏడు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు పెడుతున్నాము అలాగే మనం క్యారెట్ కూడా కూర కూడా వండుకోవచ్చు తర్వాత ఇది నిజుకిని అంటే కూర కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు అమెరికాలో ఉంటే గనక క్యారెట్లు కూడా దగ్గర దగ్గర నూట యాభై రూపాయలు పడుతుంది తర్వాత ఇది కూడా దగ్గర దగ్గర మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది తర్వాత మనం ఫ్రెంచ్ బీన్స్ కూర కూడా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది కూర చేసుకుంటే గనక ఇది కూడా చాలా ఫ్రై ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మనము టమాటో కూడా వేసుకోవచ్చు వచ్చేసి గ్రిల్ వెజిటేబుల్స్ వాళ్ళే ప్రిపేర్ చేసి పెట్టారు దాన్ని మనం గ్రిల్ పైన పెట్టుకుంటే మనం తినేయచ్చు డైరెక్ట్ గ్రిల్ చేసుకొని నాలుగు డాలర్ల వరకి ఉంది అలాగే పాలకూరతో రకరకాలు చేసుకోవచ్చు పప్పులని పాలకూర ఫ్రై అని ఇంకా ఆలుగడ్డతో అసలు అయితే ఆలుగడ్డతో చేయని కూర అనేది ఉండదు అన్ని కూరల్లో వాడిపడేయచ్చు అనమాట ఆలుగడ్డలు కూడా త్రీ డాలర్స్ అట్లా ఉన్నాయన్నమాట తర్వాత ఆనియన్ అయితే ప్రతి కూరలో మనకు కావాల్సిందే ఇంకా గార్లిక్ కూడా మనకి జింజర్ అమ్ముతారు స సపరేట్ గార్లిక్ కూడా అమ్ముతారు అలాగే మనకి ఇక్కడ పుదీనా ఉంటుంది కొత్తిమీర ఉంటుంది ఇంకా వేరే వేరే ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే కొన్ని ఆకుకూరలు ఉంటాయి అలాగే మనం చికెన్ కూర వేసుకోవచ్చు ఇంకా టమాటోలు ఉన్నాయి టమాటోలు కూడా త్రీ డాలర్స్ వరకు ఉన్నాయి అన్నమాట అలాగే మష్రూమ్ కూర చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మనకి మష్రూమ్స్ తో పాటు మనం కొన్ని వెజిటేబుల్స్ కలిపి చేసుకోవచ్చు ఇందాక చూపించినట్టుగా గ్రిల్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే గనక టోఫు కూర కూడా చేసుకోవచ్చు ఇది కొరియాలో సౌత్ కొరియా నార్త్ కొరియా వాళ్ళు ఎక్కువ తింటారు చైనీస్ వాళ్ళు కూడా తింటారు ఇది టోఫు కూర టమాటో తో చేస్తే చాలా చాలా బాగా ఉంటుందన్నమాట తర్వాత కాలీఫ్లవర్ లో ఈ కూర కూడా చేసుకోవచ్చు కాలీఫ్లవర్లు విడిగా అమ్ముతారు కానీ ఇక్కడ కోసి పెట్టారు అందుకని ఎక్కువ ఉందన్నమాట రెండు రెండు డాలర్ల సిక్స్టీ ఎయిట్ సెంట్స్ ఉందన్నమాట ఇలా మనం ఏ కూర అయినా వండుకోవచ్చు ఇది ఈ రోజుటి వీడియో అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్